హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన బర్గర్. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకుని ఒకటి తిన్నారంటే చాలు, కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది కూడా. మరి అలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ అంతా కరిగిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత క్యాప్సికంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పావు కప్పు యాడ్ చేయాలి. తర్వాత టమాటో ఒక దానిని తీసుకుని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ను రెండింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. దానిపైన చీజ్ స్లైసెస్ను పెట్టుకొని మూత పెట్టి మరో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. వన్ మినిట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్ బన్స్ రెండింటిని తీసుకొని వాటిని మధ్యలోకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఇప్పుడు కరిగిన బటర్ మీద మనం కట్ చేసుకున్న బన్స్ను పెట్టి 1-5 సెకండ్స్ పాటు టోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు టోస్ట్ అయిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బన్నుకు ఒకవైపు టమాటో కెచప్ను అప్లై చేసుకోవాలి. టమాటో కెచప్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. దానిపైన ఆనియన్ రింగ్స్ను పెట్టుకొని ఇంకో 1/2 బన్ను కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ బన్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.